నమస్తే, ఆర్కే టీవీ న్యూస్ బులెటిన్ కు స్వాగతం. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో ఘనంగా చాకలి ఐలమ్మ వర్ధంతి వేడుకలు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే. పాలమూరు పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి 96 కోట్ల రూపాయల మంజూరు. పలువురి హర్షం. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి. బీజేపీ డిమాండ్. స్వాతంత్ర సంగ్రామంలో పోరాడిన యోధుల్ని స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. జిల్లా కేంద్రంలో తిరంగా యాత్ర సందర్భంగా న్యాయవాదుల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీని ఎమ్మెల్సీ ప్రారంభించారు. అనంతరం పట్టణ పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ, ప్రధాని మోడీ గొప్ప ఉద్దేశంతో స్వాతంత్ర సమరయోధుల్ని స్మరించుకోవడానికి తిరంగా యాత్ర చేపట్టినట్టు తెలిపారు. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట తప్పారని మండిపడ్డారు. మన భారతదేశంకు స్వాతంత్రం వచ్చిన సందర్భంగా ఈ భారతదేశం ఒక స్వాతంత్రం కోసం అనేక త్యాగమూర్తులు త్యాగాల ఫలితమే ఈరోజు మన స్వాతంత్రాన్ని మనము తెచ్చుకున్నాము. ఈ స్వాతంత్రము తప్పకుండా ఒక దేశభక్తి భావాన్ని దేశవ్యాప్తంగా ప్రజల్లో నిండాలని చెప్పేసి నరేంద్ర మోదీ గారు తిరంగా యాత్ర కార్యక్రమం దేశానికి ఇవ్వడం జరిగింది. అదే భాగంగా తెలంగాణలో 15 ఆగస్టు నుంచి 17 సెప్టెంబర్ వరకు హైదరాబాద్ విమోచన దినం వరకు ఈ యొక్క తిరంగా యాత్ర జరుపుతూ ఉన్నాము. న్యాయవాదులు ఈరోజు ఈ తిరంగా యాత్రలో పాల్గొని ఈ యొక్క ప్రభుత్వానికి మీరు 17 సెప్టెంబర్ అంటే 17 సెప్టెంబరు అధికారికంగా జరపాలని చెప్పేసి న్యాయవాదులు ఈరోజు ఈ యొక్క తిరంగా యాత్రలో పాల్గొనడం జరిగింది. గతంలో ఉద్యమం సమయంలో కానీ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం రాకముందుగానే కేసీఆర్ గారు పదే పదే ఈ యొక్క 17 సెప్టెంబర్ అధికారికంగా ఎందుకు జరపట్లేదు కాంగ్రెస్ పార్టీ అని ప్రశ్నించినటువంటి వ్యక్తి ఈరోజు అధికారంలో వచ్చిన తర్వాత ఎందుకు వారు అధికారికంగా జరపట్లేదని చెప్పేసి మేమందరం కూడా ప్రశ్నిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ దీని యొక్క కార్యక్రమంగా పార్టీ నిన్ననే సెమినార్ జరిగింది. లక్ష్మణ్ గారు దాన్ని మాట్లాడారు. వరంగల్లో అమిత్ షా గారు కూడా 17 సెప్టెంబర్ నాడు వచ్చి అక్కడ గొప్ప బహిరంగ సభ, 100,000 మంది పైగా ఒక పెద్ద బహిరంగ సభ జరగబోతుంది. కాబట్టి పార్టీ గత అనేక సంవత్సరాలుగా 17 సెప్టెంబర్ని అధికారికంగా ప్రకటించమంటున్నాము. పక్క ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్ర, కర్ణాటక ఈ 2 రాష్ట్రాలు కూడా అధికారికంగా ప్రకటిస్తున్నారు. మరి అటువంటి సమయంలో మన రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు తెలంగాణ ఒక ప్రజల ఒక భావాత్మకమైనటువంటి ఒక ఈ యొక్క ఫీలింగ్స్ గురించి సెంటిమెంట్స్ ఉన్నటువంటి ఒక తెలంగాణ ప్రజలని ఎందుకు గౌరవించట్లేదని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది. జిల్లాలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 31వ వర్ధంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో జిల్లా రజక సంఘ ఆధ్వర్యంలో ఐలమ్మ వర్ధంతి వేడుకలు జరుపుకున్నారు. ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, బానిస బతుకు సంకెళ్ల చెర నుండి విముక్తి కోసం ఆమె చేసిన పోరాటాలు చిరస్మరణీయమన్నారు. ఆమె స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామన్నారు. తెలంగాణలో పుట్టినటువంటి ఆణిముత్యం నాటి సాయుధ పోరాటంలో దొరల పెత్తనానికి భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి గ్రామంలో ఉన్నటువంటి బీద వర్గాలకు అండగా నిలిచి ధైర్యంగా పోరాటం చేసి తెలంగాణకే వన్నెచ్చినటువంటి ఈ గడ్డకే వన్నదీసినటువంటి మహాయోధురాలు చాకలి ఐలమ్మ తెలంగాణ పోరాటంలో కూడా ఆమెని స్ఫూర్తిగా తీసుకొని చాకలి ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని అనేక సందర్భాల్లో పోరాటాలు చేయడం జరిగింది. మహిళలకు ముఖ్యంగా మహిళ అయినటువంటి మన
పోరాట ఎదురాలు చాకల ఐలమ్మ ఏ రకంగా పోరాటం చేసిందో, తెలంగాణ రాష్ట్రం గురించి కూడా మీరు ఆ రకంగా పోరాటం చేయాలని చెప్పి ఆమె స్ఫూర్తితోనే తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆమె స్ఫూర్తితోనే పోరాటం చేయడం జరిగింది. ఆమె స్ఫూర్తితోనే తెలంగాణ రాష్ట్రానికి కూడా రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమెను గుర్తించినట్లు ఎక్కడ కూడా చరిత్రలో సరైనటువంటి ప్రాతినిధ్యం లేక ట్యాంక్ బండ్ పైన ఎన్నో విగ్రహాలు పెట్టింది, కానీ ఈ ఐలమ్మ విగ్రహం పెట్టాలనేటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆనాటి ప్రభుత్వాలు చేసినటువంటిది మనందరూ గమనించాలి. మరి అలాంటి మహనీయురాలు ఈ గడ్డలో పుట్టినందుకు ఈ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా గర్వించాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా ఆమెను స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆమె చరిత్రను పాఠ్యాంశాల్లో పూర్తిగా చేర్చి అవసరం అనుకుంటే ఒక నాంటేల రూపంలో తీసుకొచ్చి మహిళలకు అట్టడి వర్గాల వాళ్ళకు అందరూ కూడా పోరాటం చేస్తే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప పోరాటం చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా ఆమె స్ఫూర్తితోనే సాధించిన రీతిలో పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డకు కాకుండా భారతదేశం మొత్తానికి కూడా తెలిసేటట్లు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఝాన్సీ లక్ష్మీబాయి లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది వీరవనితలు ఉన్నారు, వారితో సమానంగా ఐలమ్మ లాంటి చరిత్ర కూడా ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఐలమ్మ జీవిత చరిత్రను పాఠ్యాంశంలో మా ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా చేస్తారు. విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలి. ఐలమ్మ అంటే ఒక కులానికో ఒక వర్గానికో సంబంధించినటువంటి వ్యక్తి కాదు ఆమె. ఈరోజు దురదృష్టం ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద మహానుభావులు ఉన్నారు, సురవరం ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు, మన పండుగ సహాయన ఉన్నారు, చాకల ఐలమ్మ ఉంది, చాలామంది పెద్దలు ఉన్నారు, కానీ సర్దార్ సర్వాయి పాపన్ ఉన్నారు. ఎవరు పూర్వీకులు ఉంటే వాళ్ళు కులములు పెడుతున్నారు, కానీ అందరు పెట్టాలనేటువంటి భావన రాకపోవడం చాలా బాధాకరం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం కేసీఆర్ నెరవేరుస్తున్నారని మహబూబ్నగర్ ఎంపీ జితేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని R&B అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్లు పాల్గొన్నారు. జిల్లాల మండలాల పునర్విభజనలో స్వల్ప మార్పులు చేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజాభిప్రాయం మేరకే జిల్లాల పునర్విభజన జరుగుతుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ పట్టణంలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి 96 కోట్ల రూపాయలు ప్రభుత్వం కేటాయించడం పట్ల ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతిపక్షాలు నిర్మాణాత్మక సలహాలు సూచనలు స్వాగతిస్తాం, కానీ లేనిపోని విమర్శలు చేయడం సరికాదని ఆయన అన్నారు. పాలమూరు జిల్లా మీద ఎంత ప్రేమ ఉన్నదని చెప్పిన దాని ప్రకారంగా అసలు నేను మమ్మల్ని పిలిచి తిమ్మాపూర్ నుంచి దాదాపు 250 కిలోమీటర్ల హైవే ఉన్నది. తిమ్మాపూర్ నుంచి మన అలంపూర్ దాకా దాదాపు 250 కిలోమీటర్లు. ఆ కిలోమీటర్ ఆ మొత్తము రోడ్డును కూడా ఇమ్మీడియట్ గా గ్రీన్ చేయాలా, గ్రీన్ అంటే ఒక టాస్క్ కింద ఇచ్చి ఇమీడియట్ గా ఒక కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ ను NHIకి అటాచ్ చేయడం జరిగింది. మన NHI గణపతి రెడ్డి గారికి అటాచ్ చేసి దానికి కావాల్సిన మొక్కలన్నిటిని కూడా ఇమ్మీడియట్ గా సరఫరా చేస్తామని చెప్పి హరితహారం కింద మన్రేగా కింద ఇమీడియట్ గా దానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మూడు ఇప్పుడు NHI వాళ్ళు రోడ్ వేసిన తర్వాత పక్కన జాగ వదిలిపెట్టారు. ఆ జాగాలో వాళ్ళు ఇంకా యాక్చువల్లీ వాళ్ళు చెట్లు పెట్టాల్సిన అవసరం ఉంది, కానీ మనం దానిని 4 అంచెలుగా చెట్లు పెట్టి ఒకదాని ఇంకోటి ఒకదానికోటి పెట్టించేసి ఇమీడియట్గా ఒక 2 మంత్స్ లోపలనే ఈ ప్రాజెక్ట్ని అన్నింటిని కూడా అందరు కూడా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ ఆఫీసర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ చెట్లన్నిటిని కూడా పెట్టించేసిన తర్వాత, ఎందుకంటే GMR LNT మన దగ్గర నేషనల్ హైవేను మెయింటైన్ చేస్తున్నాయి, ఆ చెట్లకు ట్యాంకర్ల ద్వారా నీళ్లు పోవాల్సిన బాధ్యత కూడా వాళ్ళ మీద పెట్టి అది పర్యవేక్షించడానికి NHI అధికారి ఎవరైతే మనకు ANC ఉన్నాడో గణపతి రెడ్డి గారిని, ఎందుకంటే ఆయన కూడా మహబూబ్నగర్ జిల్లా నివాసి కాబట్టి ఆయనకు ఇమ్మీడియట్గా పిలిచి ఆయనకి ఈ పని అప్పచెప్పడం జరిగింది. కలెక్టర్ అమ్మకు కూడా చెప్పడం జరిగింది, అర్జెంటుగా దీనికి ఆఫీసర్లను వేసి ఈ పనులన్నింటిని కూడా స్టార్ట్ చేయాలని చెప్పడం జరిగింది. అంతేకాకుండా నిన్న మేము రిక్వెస్ట్ చేసినప్పుడు కేసీఆర్ గారు ఆయనంతగా ఆయననే చెప్పడం జరిగింది, ఈ బైపాస్ రోడ్డుకు ఫౌండేషన్ వేయడానికి, మెడికల్ కాలేజ్కు ఫౌండేషన్ వేయడానికి, అదేవిధంగా మన చాలామందిని అనుకుంటే MBS డిగ్రీ కాలేజ్ పిల్లలు ఉన్నారు ఇక్కడ,
వాళ్ళందరిది కూడా చాలా మంది కూడా ఎంబీఎస్ డిగ్రీ నేను కాదులే, నేను హైదరాబాద్ స్టూడెంట్, కానీ అందరి గోల్డెన్ జూబ్లీ ఫంక్షన్ కూడా నేను తప్పక వస్తానని చెప్పి వాళ్ళు మాట ఇచ్చారు. కాబట్టి ఈ మూడింటిని కోఆర్డినేట్ చేసుకొని ఓ డేట్ తీసుకొని ఆయన ఇక్కడికి కూడా తీసుకొచ్చి వాటిని కూడా చెప్పిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. బైపాస్ రోడ్డు ముఖ్యమంత్రి గారు ఇచ్చినందుకు మాకు సహకరించి వెంబడి ఉన్నటువంటి మా ఎంపీ గారికి, మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 35 సంవత్సరాల నుంచి వింటున్నామని చెప్పి పేపర్లో చూడగానే చాలామంది జాబ్లో మేము ఎంట్రీ అయినప్పుడు చూసినాము, రిటైర్ అయినామని చెప్పి కొంతమంది చెప్పారు. జాబ్ జాయినింగ్ రిపోర్ట్ జాయినింగ్ పోయినప్పుడు కూడా బైపాస్ రోడ్ వస్తుందని చెప్పి ఇందాం ఆ రోజుల్లో మేము, కానీ 35 ఏళ్ళ నుంచి ఇన్పుట్ వచ్చినాం. కానీ ఈరోజు కేసీఆర్ గారు ఆమోదం తెలిపినందుకు మరి వారికి మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తూ అభివృద్ధి విషయంలో మా ముఖ్యమంత్రి గారు ఏ మాట చెప్పిండో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా మాతో చర్చించారు, తెలంగాణ వస్తే ఏమేమి చేయాలని. అవన్నీ ఒక్కొక్కటి అమలు జరుగుతూ ఉన్నాయి. గతంలో మహబూబ్నగర్ టౌన్ని ఎవరు పట్టించుకోలేదు, ఎవరు నాయకులు వచ్చినా కూడా వాళ్ళ ప్రాంతాలు అభివృద్ధి చేసుకున్నారు, కానీ ఇది జిల్లా హెడ్ క్వార్టర్, దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఎవరు కూడా రాలేదు, పట్టించుకోలేదు. ఎమ్మెల్యే అయిన 3 నెలల లోపలనే ముఖ్యమంత్రి గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, ఎంపీ గారు కూడా చెప్పడం జరిగింది, ఎంపీ గారు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మహబూబ్నగర్కు బైపాస్ రోడ్డు ఉంటేనే దీనికి ఒక కళ వస్తుంది. ఉన్న రోడ్డును వెడల్పు చేయాలంటే చాలామంది 9 కిలోమీటర్ల షాపులన్నీ ఉలగొట్టాలి. బీద వాళ్ళు ఉన్నారు, ముందే బతుకు తెరువు లేదు మహబూబ్నగర్లో, ఉన్న దుకాణాలన్నీ కూలగొడితే కట్టుకోవడానికి కూడా డబ్బులు లేవు వాళ్ళ దగ్గర. మరి దాని ఉన్న రోడ్డును 152 ఫీట్లు చేస్తే ఏం మిగలదు. ప్రత్యామ్నాయ మార్గం ఒకటే, బైపాస్ రోడ్ ఒకటే, అది పేరుకు బైపాస్ కానీ ఆల్టర్నేట్ రోడ్డు మహబూబ్నగర్కు. ఆల్టర్నేట్ రోడ్డు సెంటర్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కూడా టౌన్ డెవలప్ అయింది, లెఫ్ట్ సైడ్ మాత్రం ఖాళీగా ఉంది. రేపు మహబూబ్నగర్ అభివృద్ధి కావాలంటే ఇది చాలా అవసరమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్తే మంత్రులు ఎమ్మెల్యేలు అందరి సమక్షంలోనే ముఖ్యమంత్రి గారు ఒక హాఫ్ అన్ అవర్లో అడిగిన అర్ధ గంటలో ఫైల్ చెప్పి చేయడం, ఆయన మహబూబ్నగర్ జిల్లా పైన ఎంత ప్రేమ ఉందో ఇది ఒక్కదానికి ఉదాహరణ. మెడికల్ కాలేజ్ కూడా చిన్నప్పటి నుంచి విన్నాం, మెడికల్ కాలేజ్ ఇవాళ మెడికల్ కళాశాల వచ్చింది, భూమి కేటాయింపు అయింది, 450 కోట్లు జియో ఇష్యూ అయింది, కళాశాల కూడా ఈ సంవత్సరం ప్రారంభమవుతుంది. అప్పుడు కూడా అదే మాట అన్నారు, కళాశాల వచ్చినప్పుడు కూడా ఏదో మాట మాట్లాడారు. అటు మినీ ట్యాంక్ బండ్ మిషన్ కాకతీయ లేనప్పుడే మన మహబూబ్నగర్ మినీ ట్యాంక్ బండ్, ఇక్కడ మినీ ట్యాంక్ బండ్ స్టార్ట్ అయిన తర్వాతనే ప్రతి నియోజకవర్గంలో కూడా మాకు కూడా మినీ ట్యాంక్ బండ్ కావాలంటే జిల్లాకు కాన్స్టిట్యూన్సీకో మినీ ట్యాంక్ బండ్ అని చెప్పి కూడా శాంక్షన్ కావడం జరిగింది. మయూరు నర్సరీ 350 ఎకరాలతో అతిపెద్ద లంగ్ స్పేస్, అర్బన్ లంగ్ స్పేస్ అని పెద్ద అక్కడ ఏర్పాటు చేస్తున్నాం. సోమవరం ప్రతాప్ రెడ్డి గారు పేరును కూడా వారిని తలుచుకోవడం జరిగింది ఆ రోజు, వాళ్ళు నామస్మరణ చేయాలని చెప్పి. అదేవిధంగా తాగునీటి గురించి మన్నెంకొండ గుట్టపైన ఆల్రెడీ సంపు రిజర్వాయర్లన్నీ కూడా వేగవంతమై పనులు దాదాపు 50% పనులు కంప్లీట్ అయినాయి. వాటర్ గ్రిడ్ పైప్ లైన్లు కూడా వేసుకుంటూ వస్తున్నారు, నారకనులు దాటినాయి. శాశ్వత పరిష్కారం, మంచినీళ్ళు లేక 15 రోజుల్లో ఒకసారి పురుగుల నీళ్ళు తాగేటువంటి పరిస్థితి ఉండేది. మరి వర్షాలు లేకపోయినా మేము వచ్చినప్పుడు 15 రోజులకోసారి వచ్చేది, మేము వచ్చిన తర్వాత అన్ని లీకేజ్ చేసి 4 రోజులకోసారి నీళ్ళు వచ్చినట్టు చేయడం జరిగింది. 10 జిల్లాలో తెలంగాణ కావాలని కొట్లాడినలో మేము పూర్తి స్థాయి జిల్లాలో ఎక్కడ అన్యాయం జరిగినా వస్తాం, రాష్ట్రంలో ఎక్కడ ఇబ్బంది ఉన్నా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, దాన్ని సరిచేసి ప్రజల దృష్టికి వెళ్ళి ప్రజలలో మనలో మేము పొందుతాం. రానున్న రోజుల్లో నేషనల్ హైవేకు అనుసంధానం చేస్తే బైపాస్ రోడ్లు పూర్తి ఇండస్ట్రియల్ కారిడార్గా మారుతుంది. మరి కేంద్రం నుంచి కూడా మంచి మంచి ప్రాజెక్టులు మా సార్ తీసుకొస్తాడు, ముఖ్యమంత్రి గారిని మేము మాట్లాడి అడుగుతాం. ప్రభుత్వ భూములు ఉన్నట్లయితే ప్రభుత్వ భూములు కూడా గుర్తించాలని మా కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రభుత్వ భూములు ఉచితంగా ఇండస్ట్రీస్కి ఇచ్చి ఇండస్ట్రీస్ని కూడా పెట్టడానికి ఖచ్చితంగా మేము ప్రయత్నం చేస్తాం. కేంద్రం నుంచి కూడా ఒక పెద్ద ప్రాజెక్టు ఇట్లా ఇక్కడ వచ్చేటట్లు కూడా మా ఎంపీ గారు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాడు. మేము ఇదేదో ఉదయం సాధించడం
మేము సాధించామని కాదు, మాకు అలాంటి సాధించినామనే లేదా ఏదైనా గర్వం కాదు. ప్రజలలో చాలా అపోహ, ఈ జిల్లా బీద జిల్లా అయిపోతుంది, ఏం లేకుండా పోతుంది, అసలు ఏం లేదు దీనికి, అది పోయింది ఇది పోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అన్నీ ఉన్నప్పుడు ఈ జిల్లాకి ఏం చేసినో ఒక్కసారి ఆలోచన చేయండి. అన్నీ ఉన్నప్పుడు ఈ జిల్లాకు ఒక బైపాస్ రోడ్ ఇచ్చిరా, ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిరా, ఒక పార్క్ ఇచ్చిరా, లేకపోతే ఒక మంచినీళ్ళ గురించి ఏమైనా ఇచ్చిరా? 18 రోజులకు ఒకసారి నీళ్ళు లాగే దుస్థితి తీసుకొచ్చి అది మాకు హ్యాండ్ ఓవర్ చేసిపోయారు. ఇవాళ వచ్చే సంవత్సరం వరకు మీరు చూడండి, బ్రహ్మాండంగా అన్ని జిల్లాలకు 10 జిల్లాలు 27 జిల్లాలలో బాబునాథ్ జిల్లాను చూసిపోవాలి. ఇక్కడ ఏ రకంగా అభివృద్ధి జరుగుతుంది అనేది చూసిపోయే రీతిలో మేము ఖచ్చితంగా మాకున్నటువంటి అనుభవాన్ని మొత్తం కూడా దీనికి కేటాయించి పూర్తి స్థాయిలో చేస్తాం. మా ముఖ్యమంత్రి గారు ఏమడిగినా మాకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎంపీగా ఉన్నప్పుడే ఆయన కలిసి వచ్చింది ఇక్కడ, ఈ ప్రాంతాన్ని ఎప్పుడు మర్చిపోడు, మేము కూడా మర్చిపోము. ఎప్పటికప్పుడు మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం. దీన్ని పాజిటివ్ కోణంలో పాత్రికేయ మిత్రులు కూడా దీన్ని పాజిటివ్ కోణంలో బాబునాథ్ జిల్లాకు పునర్దశ ఉంది, భవిష్యత్తులో చాలా ఉంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా పోతుంది, అగ్రికల్చర్ కూడా చాలా డెవలప్ అవుతుంది, రైతులు బాగుపడతారు అనే రీతిలో వాస్తవాలు మీరు విశ్లేషించైనా సరే కానీ అబద్ధాలు ఇవ్వడం చెప్తే రాయకుండా వాస్తవాలు రాసేటట్టు చేయాలి. ఈ చీడ పురుగులు చాలా ఉన్నాయి ఈ జిల్లాలో, ఆ చీడ పురుగులను నమ్మిన మాటలు మీరు నమ్మకండి. వాళ్ళు ఏదైనా చెప్తే మేము ఒప్పుకుంటాం. కొన్ని సందర్భాల్లో ప్రతిపక్షాలు విమర్శలు కూడా చెప్పారు, జూరాల లెఫ్ట్ సైడ్ మీకు ఉండాలి ఉంటే బాగుంటుంది, ప్రజలు కూడా చెప్పారు, దాన్ని స్వీకరించడం. మేమందరం నిన్న సారి ఇంట్లో భోజనం చేసి అందరం కలుసుకొని కూర్చొని పోయి మాట్లాడి ముఖ్యమంత్రిని ఒప్పించి లెఫ్ట్ సైడ్ మీరు తీసుకోవడానికి చెప్పిన తర్వాత కూడా దానికి దీనికి ముడి కట్టడము ఏంటి అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. దయచేసి అలాంటి దానిలకు మీరు కూడా పోకండి, మీరు కూడా సహకరించాలని మీ అందరు కూడా చేతులెత్తి మీకు అందరు కూడా నమస్కారం చేస్తూ మరొకసారి మా ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ జిల్లా మొత్తం కూడా రుణపడుతాం. ఒకటి కూడా పాలమూరు జిల్లా ప్రజల కష్టాలు తీర్చడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు సుదీప్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా సీఎం కేసీఆర్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి 96 కోట్ల రూపాయలు ప్రకటించడం పట్ల టీఆర్ఎస్ విద్యార్థి నాయకుడు సుదీప్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేసీఆర్ చిత్రపటానికి వారు పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరు జిల్లా యొక్క దశ మారుతుంది. ఈరోజు పాలమూరు జిల్లాకు మరొకసారి వరాన్ని ప్రకటించిన కేసీఆర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే పాలమూరు జిల్లా అంటేనే అష్ట కష్టాలు పడుతున్న జిల్లా, అదేవిధంగా పాలమూరు నగరం ముఖ్యంగా ట్రాఫిక్ ఇబ్బందులతో సతమతం అవుతా ఉంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు వారి యొక్క చొరవతో వారి యొక్క ప్రత్యేక కృషితోటి ఈరోజు మహబూబ్ నగర్ శాసనసభ్యులు వి శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క ప్రత్యేక చొరవతో పాలమూరు జిల్లా కేంద్రానికి బైపాస్ రోడ్డు రావడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ కష్టాలను ఆయన చూస్తున్నాడు కాబట్టి, 2 సంవత్సరాలుగా అతను కూడా ట్రాఫిక్ లో ఇరుక్కుంటున్నాడు కాబట్టి ప్రజలకు ఇలాంటి సమస్య ఉండకూడదని ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని ఈరోజు కంకణం కట్టుకొని ఖచ్చితంగా జిల్లా కేంద్రానికి బైపాస్ రోడ్ తేవాలని ఈరోజు కంకణం కట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి ఈరోజు అడగడం జరిగింది. వారి యొక్క చొరవతో ఈరోజు జిల్లా కేంద్రానికి బైపాస్ రోడ్డు రావడం జరిగింది. గతంలో బైపాస్ రోడ్డు వస్తుంది అంటే పబ్లిక్ అంతా నవ్వేటోళ్ళు, ఎందుకంటే వస్తుంది పోతుంది అనేటోళ్ళు. కానీ ఈరోజు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారి యొక్క చొరవతో జిల్లా కేంద్రానికి బైపాస్ రోడ్ తీసుకొచ్చిన ఘనత ఈరోజు మా ఎమ్మెల్యే గారు దక్కుతుంది. అదేవిధంగా ఇంతేకాకుండా జిల్లా అభివృద్ధి చెందాలంటే జిల్లా కేంద్రానికి ఏముండాలో, జిల్లా కేంద్రం పద్ధతి, జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటో వారి యొక్క ప్రత్యేక చోట చూస్తూ ఉన్నారు. మొన్న ఒక ఆనందంగా ఉన్నారంటే పార్క్ మయూరి పార్క్ కావచ్చు, ఇక్కడ పెద్ద చెరువు కావచ్చు, అదేవిధంగా మరొకసారి యొక్క సిటీ ఎక్స్పాన్షన్ నగర విస్తరణ కోసం ఖచ్చితంగా అవసరమైనది ఈ బైపాస్ రోడ్డు. ఈ బైపాస్ రోడ్డు తీసుకొచ్చారండి మా యొక్క ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారికి ఈరోజు పాదాభిషేకం చేయడం జరిగింది. యావత్ విద్యాసంతరం కూడా
పాలమూరు ఎమ్మెల్యే శ్రీనివాస్ గారికి రుణపడి ఉంటాం. ఎందుకంటే వారి యొక్క కృషి అనేది చాలా చిన్న విషయం కాదు. బైపాస్ రోడ్ రావడం అంటే చాలా పెద్ద విషయం. ఎందుకంటే నగరంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఈరోజు తీరబోతా ఉన్నాయి. ఈ యొక్క ప్రజల యొక్క కష్టాలను తీర్చే నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారు కావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో ఈ యొక్క రోడ్డు విస్తరణ తొందరగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులో చేస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. శనివారం గణేష్ నిమజ్జనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మంటపాలపై ప్రదర్శించిన వినాయకుల్ని అందంగా అలంకరించి వాహనాలపై సమకూర్చారు. జడ్చెలలోని రామ్ మందిర్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు చిన్నారులు వివిధ దేవతా వేషధారణలో పలువురిని ఆకట్టుకున్నారు. ఈవీ బుల్టిన్లోని విశేషాలు, మరిన్ని వార్తలకు చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ. ప్రతి దృశ్యం ప్రజాపక్షం.